మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక గుడ్ ఎఫెక్ట్ అరల్స్ ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అరల్స్ ఒక ఈవిల్ ఎఫెక్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవన్నీ ఎలా ఏర్పడతాయండి మీ పర్సనాలిటీని బట్టి కదా మీ ఆలోచనలో మంచితనం ఉన్నంత వరకు మీ ఆలోచనలో ఒక క్లారిటీ ఉన్నంత వరకు మీ ఆలోచనలో ఇంకేం చెప్పాలండి చెడేమీ లేనంత వరకు ఆ ఎఫెక్ట్ మీ మీద మంచిగానే ఉంటుంది సో మీ థాట్ ప్రాసెస్ని బట్టి మీ మీద నెగటివ్ పాజిటివ్ పని చేస్తాయండి అర్థమైంది కదండి వన్ మోర్ థింగ్ మనం దేన్ని స్వీకరిస్తున్నామండి దీన్ని ఎలా చెప్పాలి కొంతమంది ఒక చిన్న ఇంట్లో ఉంటారు కొంతమంది వాళ్ళకి సరిపడినంత ఇంట్లో ఉంటారు కొంతమంది వాళ్ళు ఉండేది తక్కువ విశాలం ఎక్కువ ప్రసాదాలు రాజప్రసాదాలు అంటారు కొంతమందికి ఏం చేసుకోవాలో తెలియనంత ల్యాండ్ ఉంటుంది అంటే ఇదంతా వాళ్ళ పొటెన్షియాలిటీ అండి అంటే మీరు ఎంత మొయ్యగలరు అనే దాన్ని పొటెన్షియాలిటీ అన్నట్లయితే ఎవరెవరి శక్తి అనుసారం వాళ్ళకి భూమి మీద ఈ ల్యాండ్ అనేది కేటాయించబడటం కానీ ఏర్పడటం కానీ జరుగుతుంది అవునంటారా కాదంటారా మీ పొటెన్షియాలిటీ మీరు ఒకట్లో పుట్టచ్చు బట్ మీ పొటెన్షియాలిటీ ఆ ఒక నెంబర్ని మొయ్యలేనప్పుడు ఒకటి మిమ్మల్ని లీడర్ చేయదు ఒకటి మిమ్మల్ని డాక్టర్ చేయదు ఒకటి మిమ్మల్ని ఇంజనీర్లో మార్చదు అవునన్నా కాదన్నా ఇది మాత్రమే నిజమండి ప్రపంచంలో నాకు తెలిసి విశ్వంలో జరిగేది ఇదే నేనేదో ఒక లక్కీ నెంబర్ ఇస్తాను ఒక కాంబినేషన్ ఇస్తాను మ్యాజికల్ నెంబర్ ఇస్తాను అది మీరు అందుకునే పొటెన్షియాలిటీ మీకు లేకపోతే ఎవరికో పనిచేసిన పవర్ఫుల్ నెంబర్ మీకు పనిచేయదు కదా అర్థమైందా నా పాయింట్ నెక్స్ట్ కామన్గా ఒక గొర్రె దాటు స్వభావం న్యూమరాలజీకి లేదు చెప్పే వాళ్ళకి ఉండొచ్చండి కామన్గా ఒక గొర్రె దాటు స్వభావం న్యూమరాలజీకి లేదు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక గుంపులో ఒక గొర్రె ఏదో దాటిందని మిగతావన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి అలాగే ఒకట్లో పుట్టినవాడు లీడర్ అని చెప్పేస్తే ఇలాగే ఉంటుంది సో ఇది ఎక్కడ న్యూమరాలజీలో లేదు అందుకే చెప్తున్నాను మీ శక్తి ఏమిటి వాట్ ఈస్ యువర్ ఎనర్జీ అండి ఎనర్జీ రకరకాలుగా సంపాదిస్తాము సపోజ్ బ్రహ్మీ ముహూర్తం 4 గంటలప్పుడు మనం లేచి ఏది కోరుకున్నా అయిపోతుంది అంటే ఒకరోజు చేస్తాం 2 రోజులు చేస్తాం 3 రోజు హ్యాపీగా పడుకుంటాం బికాజ్ దట్ ఈస్ అవర్ పొటెన్షియాలిటీ కారణం యూనివర్స్ నుంచి వచ్చేటటువంటి ఏ కాస్మిక్ రేణి మనం అందుకోకపోవటం మన దురదృష్టం నెక్స్ట్ కొద్దిగా సంప్రదాయం కొద్దిగా పూజా పునస్కారం కొంచెం ఆస్తికత్వం నేను నాస్తికుల గురించి మాట్లాడలేదు నాస్తికత్వం ఉన్నప్పుడు ఆస్తికత్వం కూడా ఉంది కదా దాన్ని మీరు గొప్ప నేను గొప్ప అని దెబ్బలాడుకోవటం ఎందుకండి ఎవరి భావాలు వాళ్ళవి అని అనుకున్నప్పుడు కాస్తంత ఆస్తికత్వం ఉంటే కనుక యూనివర్స్ నుంచి మీకు కాస్మిక్ రేస్ పడేటప్పుడు ఆ సమయాన్ని మీరు వృధా చేయకండి మీ ఎనర్జీ పెరుగుతుంది మీ పొటెన్షియాలిటీ పెరుగుతుంది సో దట్ మీరు దేన్నన్నా అందుకోగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటారు చాలామంది మీద ఈ కాస్మిక్ రేస్ పడవు అలాగే తెల్లవారుజామున ఏ ఇల్లు అయితే శుభ్రం చేసి ఉంటుందో ఇంటి ముందు ముగ్గు పెట్టి ఉంటుందో ఇల్లాలు కళకళలాడుతూ ఉంటుందో లక్ష్మీదేవి కనికరించి వెళ్తుంది అని అంటారు పెద్దవాళ్ళు నిజమా కాదా అని పక్కన పెడితే మీరు ఇది చెయ్యాలి అనేటటువంటి భావన మన మైండ్లో వేయటానికి పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఈ ఉద్దేశం ఏదైతే ఉందో చూసారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఉన్న విషయాలకి మనం బ్రహ్మముహూర్తంలో లేవండి అని చెప్పడానికి పొంతన లేదు ఒద్దికా లేదు కుదరదు పొస్సకదు అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకేదన్నా కావాలా ఏదన్నా సాధించాలి అనుకుంటున్నారా బ్రహ్మీ ముహూర్తంలో నిద్రపోకండి శక్తిని సంపాదించండి శక్తి మనకి లంచం ఇస్తే రాదు శక్తి ఫ్రీగా రాదు ఎంతో కొంత మీరు మీ మనసుని శరీరాన్ని కష్టపడితే వస్తుంది ఆ సమయం బ్రహ్మీ ముహూర్తం ఫాలో అవ్వండి హెల్త్ కూడా ట్రమెండస్గా బాగుంటుందండి ఒకసారి ఫాలో అయ్యి చూడండి వద్దు అనుకుంటారా హ్యాపీగా నిద్రపోండి సింపుల్ టెక్నిక్స్ ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి